ప్రకాశం జిల్లా చిరాల మున్సిపల్ ఆఫీసులో హౌసింగ్ డిఏ శ్రీనివాసరావు హౌసింగ్ ఉద్యోగులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా నియోజకవర్గానికి 3711 ఇళ్ళు మంజూరు చేస్తుందన్నారు. వీటిలో 1950 ఇళ్ళు పట్టణాల్లోని పేదలకు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు పునాదుల వరకు నిర్మించుకొని ఉన్న వారికి అదనంగా 15000 ఇస్తున్నట్లు చెప్పారు. నిర్మించుకోలేని వారి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు. చిరాల అర్బన్ లో వార్డ్ అమినిటీస్ రూరల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్పిఐ నవరత్నాలు పేదలందరికి ఇళ్ల ప్రోగ్రామ్ లో భాగంగా మన నియోజకవర్గానికి దాదాపుగా 3711 ఇళ్ళు మంజూరైతే దాంట్లో బీబీఎల్ లో 1558 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే లబ్ధిదారుల్ని రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేసుకోవడానికి లబ్ధిదారులు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్తుంటే అందుకని గవర్నమెంట్ ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని ఉన్నారో ఆ లబ్ధిదారులకు అందరికీ 15000 5000 అడ్వాన్స్గా ఇచ్చేదానికి ముందుకొచ్చింది. ఎవరైతే గుంటలు తీసుకున్నారో వాళ్ళకందరికీ 15000 ఇచ్చేదానికి గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళందరినీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లని చీరాల్లో వార్డ్ ఎమ్యూనిటీస్ ని రూరల్లో ఇద్దరిని అర్బన్లో ఇద్దరిని పిలిచి ఎవరైతే బేస్మెంటాలు తవ్వుకుంటున్నారో వాళ్ళకందరికీ 15000 అడ్వాన్స్ రెడీ చేయమని ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 2-3 రోజుల్లో ఈస్టర్ పండుగని కొంతమంది మంచి రోజులు లేవని కొంతమంది ఎవరైతే 2-3 రోజుల్లో వారం రోజుల్లో మేము మొదలు పెట్టుకుంటాం అన్న వాళ్ళకు కూడా 5000 మంజూరు చేయమని వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడింది. గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏదైతే ఎన్పిఐలో ప్రోగ్రాంలో భాగంగా ఇళ్ళు అయితే మంజూరైనాయని లేఅవుట్ కానీ స్కాటర్డ్ కానీ అన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ యొక్క 15000 5000 అడ్వాన్స్ ప్రోగ్రాం పెట్టింది. వాళ్ళందరూ లబ్ధిదారులు ఎవరైతే మంజూరైనారో వాళ్ళందరూ ఉపయోగించుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.